చాలా బాధపడి తను గల్ఫ్ కంట్రీస్ కి వెళ్లి అక్కడ ఎన్నో కష్టాలు పడి మళ్ళీ ఇండియాకి రావడానికి కూడా చాలా ఇబ్బందులు పడ్డ ఒక అబ్బాయి ఉన్నాడు తన ఎక్స్‌పీరియన్స్ తన బాధలో గల్ఫ్లో ఎలా జరిగింది ఎలా మోసం జరిగింది అండ్ ఇండియాకి ఎలా వచ్చాను అండ్ ఇండియాకి ఎవర్ హెల్ప్ చేశారు అండ్ కూడా చెప్పడం జరిగింది అలే దీనికి కూడా నువ్వు గల్ఫ్ నుంచి రావడానికి కేటీఆర్ గారు హెల్ప్ చేశారని విన్నాను ఆ రోజు కేటీఆర్ సార్ వచ్చినారు సార్ అక్కడ 6 మంత్ తర్వాత కంపెనీలో ఒక తీసుకున్న ఆయన మాకు ఏం చేశాడు అంటే మళ్ళీ ఎలా వచ్చా గల్ఫ్ నుంచి వెళ్ళి అంటే ఎలా ఎన్ని రోజులు ఉన్నాయి 6 నెలలు అంటే కంపెనీ ద్వారా హ్యాపీగా ఉన్నావు జీతంతో తర్వాత ఎన్ని రోజులు ఉన్నావు కంపెనీ మూతపడ్డ తర్వాత కంపెనీ మూతపడ్డ తర్వాత 4 సంవత్సరాలు అక్కడ స్పెండ్ చేశాను 4 సంవత్సరాలు हाय हेलो नमस्ते वेलकम टू सोशल पोस्ट टीवी नेन मी एंकर पप्पू ई रोज नेनु ओक चाला बाधल पड़ी तनु गल्फ कंट्रीज की वेल्ली अक्कड एन्नो कष्टाल पड़ी मल्ली इंडिया की रावडानिकि कूडा चाला इब्बंदुलु पड्डा ओक अब्बाई उन्नाडु अंड इंडिया की वच्चिन तर्वात कूडा तनु ओक मानसिकंगा चाला कुंगिपोयि अक्कड एलांटि कष्टाल पड्डाडो आ कष्टालकि अतनि मैंडे आब्सेंट अयिंदि అలాగా చాలా సంవత్సరాల వరకు అతను ఎవరితో మాట్లాడడం గానీ కాంటాక్ట్ ఉండడం కూడా కాదు మైండే ఆబ్సెంట్ అయిపోయి బాడీ ప్రెజెంట్ ఉన్న మనిషి అతను అన్నమాట తన ఎవరో కాదు మన ఆంధ్రాలో మన కర్నూలు డిస్టిక్ లో ఉంటున్న మన వెంకటేశ్వర్లో అబ్బాయి సాధారణ లైఫ్ తనది చాలా బాధలతోని కూడుకున్న లైఫ్ అతనిది తను ఎక్స్‌పీరియన్స్ తన బాధలో గల్ఫ్ లో ఎలా జరిగింది ఎలా మోసం జరిగింది అండ్ ఇండియాకి ఎలా వచ్చాను అండ్ ఇండియాకి ఎవర్ హెల్ప్ చేశారు అండ్ కూడా చెప్పడం జరిగింది ఆ విశేషాలు తన మాటలను విందాము అండ్ తన బాధ సంఘటనలు అండ్ ఇది సామాన్యుడి బాధ అన్నమాట సామాన్యుడి వ్యక్తి గురించి ఇయాల ఇంటర్వ్యూ చేయబోతున్నాను నేను హాయ్ వెంకటేశ్వర్లు నమస్కారం సార్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఓకే నేను పడిన కష్టం సార్ చాలా ఎవరు పడలేని ఒక పరిస్థితి సార్ ఇది అసలు ఏమైంది అంటే గల్ఫ్ కంట్రీకి నువ్వు వెళ్ళడం నేను ఇంటర్మీడియట్ నాది 17 18 సంవత్సరాలకి ఇంకా 4 నెలలు తక్కువ ఉన్నంగే సార్ ఇంటర్మీడియట్ పాస్ అవ్వగానే నేను గల్ఫ్ కంట్రీకి వెళ్ళాలని ఊహించుకున్నా సార్ ఇంట్లో పరిస్థితుల అనుగుణంగా సరిగ్గా లేక పంటలు పండక వర్షాలు లేక మన పరిస్థితి ఎప్పుడు మనం బాగుపడాలని ఏదో గల్ఫ్ పోయి ఒక 4 డబ్బులు వస్తే ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు అమ్మ నాన్న ఏదో అన్నం పెట్టిన వాళ్ళు ఏదో చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉంటే వాళ్ళు చదివిపిస్తామన్నా కూడా నేను చదువుకునే కష్టంలోనే నేను వెళ్ళిపోయాను సార్ గల్ఫ్కి ఓకే ఎక్కడ మీరు కర్నూలు డిస్టిక్లో కర్నూలు డిస్టిక్ చిప్పిరి మండలం సార్ చిప్పిరి మండలం సార్ వెళ్ళిపోదామని వెళ్ళిపోయేదానికి ప్రయత్నం చేస్తే అక్కడ అయిపోయిన తర్వాత 6 మంత్ బాగానే వర్క్ జరిగింది సార్ ఏ వర్క్ మీద వెళ్ళా స్టోర్ కీపర్గా వెళ్ళాను సార్ స్టోర్ కీపర్గా ఓకే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 6 మంత్ తర్వాత ఇంకా పడలేని కష్టం అయిపోయింది సార్ ఇంకా 6 మంత్స్ ఎలా ఉండే అక్కడ మంచిగా చూసుకున్నారా 6 మంత్ బాగానే జరిగింది సార్ శాలరీలు బాగానే ఇస్తుండ్రి అన్ని రకాలు బాగానే చూసుకున్నారు సార్ ఏం ఇబ్బంది లేకుండా కాంట్రాక్ట్ అన్ని రకాలుగా ఇంటికి వచ్చేదానికి పోయేదానికి కాల్స్ అన్ని మాట్లాడడానికి కూడా సదుపాయాలు ఉన్నాయి సార్ 6 మంత్ తర్వాత కంపెనీలో ఒక తీసుకున్న ఆయన మాకు ఏం చేశాడు అంటే మొత్తం ఎవరు తెలియకున్నట్లు సడన్ గా క్లోజ్ చేయడం జరిగింది సార్ అది క్లోజ్ అయిపోయింది లాస్ నడిచింది కంపెనీ లాస్ మా దానిపైన అమౌంట్ అక్కడ వాళ్ళ దగ్గర తీసుకొని ఇంకా పే చేయలేక ఆయన అప్పులు అయిపోయింది అప్పులు చేసుకొని ఆయన ఇంకా మాకు ఇది చేయ క్లోజ్ చేశారు చేసిన తర్వాత మళ్ళీ మేము 2 నెలలు 3 నెలలు అయింది మాకు తెలియాలి కదా మేము సబ్ కాంట్రాక్టర్ మాదిరికి వెళ్ళిపోయాం సార్ డైరెక్ట్ కంపెనీగా సబ్ కాంట్రాక్టర్ సార్ అయిపోయిన తర్వాత 4 నెలలు 5 నెలలు అయిపోయిన తర్వాత మాకు ఇంకా ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది సార్ వాళ్ళు వస్తారు కంపెనీ వాళ్ళు వస్తారు అని ఊహతో ఉన్నాం సార్ తర్వాత మాకు తిండి తిప్పులు లేక ఇంకా మా చెప్పేదే ఇంకా అసలు మా కష్టం ఇంకా దేవుడితో పండ లేని బాధ పడిపోయినాం సార్ 6 నెలలు మంచిగా చూసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు చెప్పిండ తను నేను లాస్ అయిపోయాను కంపెనీ క్లోజ్ ఇక వెళ్ళిపోండి అని ఇంకా చెప్పడం లేదు సార్ మేమెందుకు తెలుసుకున్నాం సార్ ఇంక ఎవరు చెప్పేవారు లేరు వేరే దగ్గర పోయి పని చేస్తే ఒక దానిపైన ఒక రోజు చేసేదానికి లేదు కంపెనీ అక్కడ రూల్ సార్ అక్కడ ఒక కంపెనీలో చేసేవాళ్ళు వేరే కంపెనీ చేయడానికి అవకాశం లేదు సార్ ఓకే ఎందుకంటే ఒక వీసా మీద నెలం కంటే అదే కంపెనీ ఉంటుంది సార్ ఓకే మళ్ళీ అక్కడ కంప్లైంట్ అట్లా ఇవ్వడానికి రాదా గల్ఫ్ లో ఇలా కంపెనీ మూతపడ్డది మళ్ళీ మేము ఇండియన్ నుంచి వచ్చినాం మేము పని వాళ్ళమని కంప్లైంట్ ఏ విధంగా చేస్తాం సార్ కంప్లైంట్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు వచ్చేవాళ్ళు ఎంతో కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టని వాళ్ళు ఉంటారు ఇక్కడ మన ఆంధ్రలో కంప్లైంట్ చేశాను కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది పట్టించుకునే వాళ్ళు ఉంటారు ఆ గల్ఫ్ కంట్రీలో మనం ఎవరిని తిప్పట్టుకొని అప్పుడు అంత ఇది అవగానే ఎక్కడ ఉంది సార్
ఏమన్నా పోయి ఒక 4-5 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని అంటే అవగాహన కొద్దిగానే ఉండేది మనకు. ఆ అవగాహన అనేది లేకపోయింది సార్. నేను ఒకేసారికి డిసప్పాయింట్ అయిపోయినాక మైండ్ అప్సెట్ అయిపోయింది సార్. కానీ నువ్వు వెళ్ళిన ఏజెంట్ ఉంటాడు కదా, ఆ ఏజెంట్ ని అడగలేదను, నీకు పంపించిన మధ్యవ్యక్తి ఉంటారు కదా ఎవరో ఒకరు, మీకు వీసా ఇప్పించిన ఆయన. నేను డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యాను సార్. ఒకవేళ ఆ ఏజెంట్ ద్వారా అయినా కూడా మేము మా ఇంటి వాళ్ళైనా కొద్దిగా రెస్పాన్స్ వచ్చేది సార్. పట్టుకున్నా కొద్దిగా ఏదో ఒకటి వచ్చేది. ఇంకా అదే 6 నెలలు 8 నెలలు అయిపోతే ఇంకా 4.5 సంవత్సరాలు ఇంకా ఏం లేదు సార్. మనిషి ఉన్నాడా లేదనేది ఏం తెలియదు సార్. మళ్ళీ ఎలా వచ్చావు గల్ఫ్ నుంచి వెళ్ళి అంటే ఎలా, ఎన్ని రోజులు ఉన్నావు? 6 నెలలు అంటే కంపెనీ ద్వారా హ్యాపీగా ఉన్నావు జీతంతో, తర్వాత ఎన్ని రోజులు ఉన్నావు కంపెనీ మూతపడ్డ తర్వాత? కంపెనీ మూతపడ్డ తర్వాత 4 సంవత్సరాలు అక్కడ స్పెండ్ చేశాను. 4 సంవత్సరాలు చేశాను. నీ వీసా టైం పీరియడ్? వీసా టైం పీరియడ్ వచ్చేసి 2 ఇయర్స్ సార్. 2 ఇయర్స్ ఓకే. 2 ఇయర్స్ ఇంకా మనము అక్కడ నుంచి వచ్చిన తర్వాత చేసిన తర్వాత ఏం చేయడానికి అవకాశం లేదు. మళ్ళీ ఎట్లా ఎక్స్టెండ్ చేసుకున్నా అక్కడ వీసా? 2 సంవత్సరాలు ఎక్స్టెండ్ ఏం చేసేది ఏమో సార్, మనిషి కంపెనీ అయిపోయింది అక్కడ పోయేదానికి, అక్కడ ఎక్స్చేంజ్ చేసేదానికి, ఇలాంటి వాళ్ళకి వచ్చేదానికి అక్కడ మళ్ళీ వచ్చేటప్పుడు ఎక్స్చేంజ్ చేయాలి సార్. అక్కడ ఉంటే ఏమన్నారా? ఇంకా ఏముంది సార్, ఇంకా ఎవరు పట్టించుకునే నాదులు ఎవరు ఉన్నారు? ఓకే, మనం చెప్తేనే కదా, నేను చెప్పే స్థితిలోనే లేను. ఇంకా ఎవరు నన్ను పట్టు? 4 సంవత్సరాలు ఎలా గడిపిన అక్కడ? తిండి తిప్పలు అది ఇంకా అసలు నాకు తెలియని పరిస్థితి సార్. ఇంకా ఇండియాకు వచ్చిన తర్వాత కూడా నాకు తెలియదు సార్ ఇది ఇండియానా గల్ఫ్ అనేది. 4 ఇయర్స్ ఎవరి దగ్గర ఉన్న మళ్ళీ అక్కడ నీ రూమ్ లో ఉన్నావు, రెంట్ ఎలా కట్టినావు ఏంటిది? ఇంకా అక్కడ ఒకటి మందిరం అనేది ఒకటి ఉంది సార్, అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ అక్కడే ఉండేవాళ్ళం సార్. అక్కడనే ఉండేటం? అక్కడే సార్ ఉండేవాళ్ళం. మళ్ళీ అక్కడ ఒక ఎంతమంది మీతో? నేను నాతో పాటు ఇంకొక 2 బీహార్ వాళ్ళు కూడా ఇంకో 2 3 ఉన్నారు సార్. ఓకే. అక్కడ తమిళ వాళ్ళు ఉండరు కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, తెలిసిన వాళ్ళు తమిళ ఎక్కువ ఏరియా కేరళ. మనకి అందరూ వాళ్ళు అంటే మా సైడ్ తక్కువ సార్ వెళ్ళడం, కర్నూలు జిల్లా నుంచి చాలా తక్కువ వెళ్తారు సార్. కడప వాళ్ళు, రైల్వే కోడూరు వాళ్ళు అయితే చాలా మంది వెళ్తారు. మా డిస్ట్రిక్ట్ డివిజన్ నుంచి అయితే చాలా తక్కువ సార్ వెళ్ళేది అక్కడ. మీరందరూ ఒక మందిర్లో ఉన్నారు అక్కడ? సార్. ఓకే. మళ్ళీ మందిర్లో ఎవరు మీరని కూడా అడగరా వాళ్ళు? ఉండలేము కదా. బయట సార్ ఎవరు వచ్చిన వాళ్ళు పుట్టిస్తుంటారు సార్ పోయేటప్పుడు. ఇలా అక్కడ కూడా ఉంటారు బెగ్గింగ్ ఉంది సార్. పెద్ద దీని మందిరానికి వస్తారు సార్, రామాలయం శివుని మందిరం ఉంది సార్ అక్కడ, మసీద్ దగ్గరే కట్టినారు సార్ అక్కడ. అక్కడ వచ్చేవాళ్ళు సార్. ఇంకేవాళ్ళు పరిస్థితి వాళ్ళదని చెప్పి మామూలుగా. ఓకే. మళ్ళీ దీనికి కూడా నువ్వు గల్ఫ్ నుంచి రావడానికి కేటీఆర్ గారు హెల్ప్ చేశారని విన్నాను, ఏంటిది ఎలా వాళ్ళకి అప్రోచ్ అయ్యావు, ఎలా వాళ్ళకి పిలిపియడం జరిగింది మీకు? అంటే ఆ రోజు కేటీఆర్ సార్ వచ్చినారు సార్, అక్కడ చుట్టుపక్కల చూసిన వాళ్ళు ఉన్నారు సార్ ఒక 6 మంత్ వరకు. తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్. కేరళ ఆయన ఒక ఇంజనీర్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినారు సార్, ఆంధ్ర అబ్బాయి ఒక అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అవస్థలు పడుతున్నాడు అని ఇన్ఫార్మ్ చేస్తే, మీ దగ్గర అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్తే ఆయన 2 నెలలు అని చెప్పి 4 నెలల తర్వాత యాక్షన్ తీసుకోవడం జరిగింది సార్. ఓకే. ఆయన ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఇంకా మా ఇంట్లో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా గుర్తుపట్టలేదు. వాళ్ళతో ఒకసారి అప్సెట్ అయిపోయినారు సార్, అయిపోయిందని చెప్పి అప్సెట్. ఓకే. కేటీఆర్ ద్వారా కేటీఆర్ గారు మాట్లాడారా, వాళ్ళ పిఏ వాళ్ళు ఎవరు కాంటాక్ట్ అయ్యారు? వాళ్ళు ఆయన దగ్గర ఉండే మనుషులు. మనుషులు? ఓకే. అంటే అతను మీకు వీసా పంపించాడా? లేదు, అక్కడ వాళ్ళు చెప్పి అరేంజ్మెంట్ చేసి వచ్చేదానికి అవకాశం ఉంది. ఎంతమంది వచ్చారు మన ఇండియా వాళ్ళు? నేను వీళ్ళు బీహార్ వాళ్ళు కూడా పంపించారు సార్. బీహార్ వాళ్ళు కూడా పంపించారు సార్. తర్వాత ఇండియాకి రావడం జరిగింది. ఓకే. వచ్చిన తర్వాత ఏంటి మొత్తం ఇక డైలమాలే ఉన్నాను? వచ్చినా కూడా ఒక 1 సంవత్సరంన్నర నేను ఇలా లేను సార్. ఓకే. మనిషి అనే ఆకారంలో లేను సార్. మళ్ళీ ఎన్ని డేస్కి కోలుకున్నావు? మెల్లిమెల్లిగా కొద్దిగా రికవర్ అయ్యి కోలుకున్నాను. ఇప్పుడు ఎన్ని డేస్ అయితే కోలుకున్నావు? ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇప్పుడు సార్? ఒక 2 ఇయర్స్ అవుతుంది. 1.5 ఇయర్స్? 2 ఇయర్స్. 2 ఇయర్స్ అవుతుంది. ఏమన్నా పేరెంట్స్ మళ్ళీ అట్లా స్థితిలో నిన్ను చూసి? పేరెంట్స్ నాకన్నా నేనన్నా ఏదన్నా ఇప్పుడన్నా కొద్ది కోరుకున్నా, వాళ్ళకి ఇప్పుడు వరకు కోలుకునే పరిస్థితి లేదు సార్. వాళ్ళ పరిస్థితి కూడా నా వల్ల డిసప్పాయింట్ అయ్యి వాళ్ళ పరిస్థితి బాగలేదు కదా సార్. అమ్మ నడవలేని పరిస్థితి, మొకాల నొప్పులు, నాన్న కూడా సరిగ్గా వయసు అయిపోయింది, వాళ్ళ పరిస్థితులు మా గురించి టెన్షన్ పెట్టుకొని వాళ్ళు నా వల్ల వాళ్ళు ఇది అయిపోయినారు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు పొలం? మాకు పొలం సార్ ఫస్ట్ 6 ఎకరాలు ఉంది సార్. నా కోసం 4 ఎకరాలు మా నాన్న అమ్మాడు సార్. ఏదో విధంగా గల్ఫ్ కి వెళ్ళడానిక లేదు సార్, పిలుచుకొచ్చేదానికి ఏదన్నా చేయాలని చెప్పి పోరాటం చేసినాడు సార్, కాలేకపోయింది సార్. 4 ఎకరాలు అమ్మేసారు? ఇంకో 2 ఎకరాలు ఉంది సార్, అది సాగులో లేదు సార్, వంక సార్. ఓకే. ఇప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ప్రజెంట్? ఇప్పుడు ప్రజెంట్ సార్ నేను
ఒక రైతు దగ్గరే మన నైట్ పత్తి మిరప వేసినారు సార్ పొలంలోన, అక్కడ నైట్ కాపలదారిగా ఉంటున్నాను సార్. ఉంటున్నా సార్. ఓకే. అండ్ ఆంధ్రాకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏదో అనిల్ కుమార్ యాదవ్ గారిని ఏదో కలవడం జరిగింది ఏదో అన్నారు, నిజమేనా? ఆయన కలిసినాను సార్. నేను కలిసిన తర్వాత నా సమస్య వేరే వాళ్ళు చెప్పారు. ఆయన చెప్పేటప్పుడు కూడా నాకు అంత లేదంత. ఓకే. వేరే వాళ్ళు చెప్తే ఆయన నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తాను, కర్నూలుకి వచ్చినప్పుడు నేను లోకల్ ఎమ్మెల్యే చెప్తానంటే ఆడ కర్నూలు ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ సార్కి హ్యాండ్ ఓవర్ చేశారు సార్. హాఫీజ్ ఖాన్ గారు ఈ బాబు సమస్య ఉంది, ఏదైనా ఒక దాంట్లో చిన్న జాబ్ పార్టీ ఏదైనా ఒకటి ఏర్పాటు చేయండి. ఆయన బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో నా లెటర్ ప్యాడ్ ఇచ్చినాడు సార్. అక్కడ బీసీ వెల్ఫేర్ దానికి ఇచ్చినాడు సార్. ఓకే, చూపెట్టాను. ఓకే, అట్లనే చూపెట్టాను. అది ఓకే సార్. ఓకే. అక్కడ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్టిక్ ఆఫీసర్ వాళ్ళకి ఆపి చెప్తే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి జీవో లేదు, జీవో వచ్చిన తర్వాత మీకు ఏర్పాటు చేస్తామని చెప్పి డైలీ బేసిస్ కింద ఒక సంవత్సరం వర్క్ చేసి వర్క్ చేశాను సార్. ఓకే. ఇప్పుడు జీవో వచ్చే ముందు కాడా సార్ నాకు కింద పెట్టి ఇంకా వీళ్ళు ఏదో దాంట్లో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ ఏదో ఉన్నోళ్ళకు అవకాశం ఉంటుందంటే అట్లా చేసుకుంటున్నా సార్. అక్కడ భోజనం నేను చేసుకుంటా. నా పరిస్థితి అంటే పూట కూడా గడవలేని పరిస్థితి. ఓకే. ఇప్పుడు కూడా సార్ ఆ సంవత్సరం చేసి అయిన తర్వాత కూడా వాళ్ళు తీరా వచ్చే ముందు కాడ జియో రాలేదని చెప్పి ఏదో మాట చెప్పి నన్ను రిటర్న్ పంపించేశారు సార్. అయితే వచ్చిందా నిజంగా జియో? అనవసరంగా చెప్తారు సార్ వచ్చిందని చెప్పి, రాదని చెప్పి, ఇంక రాదు నువ్వు వెళ్ళిపో అని చెప్పి కొద్దిగా వాళ్ళు నాయకులు చెప్పేంత వరకు అట్లా చేపించి అవసరం ఉన్నప్పుడు యూజ్ చేసుకొని పని అయిపోయిన తర్వాత రిటర్న్ పంపించేశారు సార్. అంటే నీకు అక్కడ ఎవరు హెల్ప్ కూడా లేదు? ఏం లేదు సార్. నేను ఆటకి అడిగాను సార్, ఎలా సార్ గారు మేడం గారు సంవత్సరం చేస్తూనే ఉన్నాను, మీరు జీవో రావాలని అంటున్నారు, మరి ఎలా అంటే జీవో వచ్చినప్పుడు మేము చెప్తాము, నువ్వు అందులో ఇంటికి వెళ్ళిపోవాలి. ఎవరిని అడిగావు? డిస్టిక్ ఆఫీసర్ని అడిగాను సార్. డిస్టిక్ ఆఫీసర్? కర్నూలు డిస్టిక్. కర్నూలు డిస్టిక్ ఆఫీసర్ బీసీ వెల్ఫేర్. ఓకే. మళ్ళీ తర్వాత మా లాంటి వాళ్ళని వెనక ముందు లేకుండా పట్టించుకోరు సార్. ఓకే. నేనేమనుకుంటే వచ్చిన తర్వాత ఏదో అక్కడ అది పోయితే ఇక్కడనే ఏదైనా కాలు మీద నిలబడేకి అన్నం దొరుకుతుంది అని చెప్పి ఆశపడి సంవత్సరం చేసేసారు. రాత్రి పోగులు చేసే సార్, పిల్లలకి స్టడీ అవర్ కూర్చోపెడుతుంటారు సార్, హాస్టల్లో ఏ వర్క్ అయినా చేస్తుంటారు సార్, మార్కెట్కి పోయి కూరగాయలు చేస్తుంటారు సార, ఏదో మంచిది ఏదో దొరికింది అని చెప్పి ఆశపడి నేను చేసుకుంటుంటే లాస్ట్కి అంతకన్నా చాలా ఘోరమయ్యి ఇప్పుడు ఇబ్బంది పడి పడుతున్నా సార్. అప్పటి చెప్తే నాకు ఎలా వస్తుందంటే సార్, ఎందుకు బతికినాము అనే ఫీలింగ్ వస్తుంది సార్. ఎందుకంటే అమ్మ నాన్న కోసము ఉన్నట్లు సార్. ఇప్పుడు నేను అక్కడి నుంచి అక్కడనైనా పోయింటే దాని సమస్య వేరు ఉండే, వచ్చి మళ్ళీ అయితే వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అని చెప్పి నేను బాధపడుకుంటా కుమిలిపోతున్నా. ఎవరు చెప్పుకోను సార్. నేను చెప్పుకోనే లేదు సార్. ఇప్పుడు కూడా సరే ఇక్కడన్నా ఏదైనా మాట్లాడే చాలా మంది చెప్తారు కానీ తప్ప నువ్వు అక్కడ వెళ్ళి మాట్లాడు ఆ ఛానల్ ద్వారా ఈ ఛానల్ ద్వారా అని సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు సార్. ఇప్పుడు కూడా ఇటుకు వచ్చేదాన్ని కూడా మీరే సార్ దేవుళ్ళు. మీరు ఆ రోజు ఫోన్ చేసిన తర్వాత మీరు చెప్పిన దానికి ఇది రావడం జరిగింది సార్. లేకపోతే ఎవరు పట్టించుకోరు సార్. కాంటాక్ట్ అయితే వాళ్ళు డబ్బులు అడుగుతున్నారు సార్. టీవీ వాళ్ళు 50,000 అడిగినారు సార్. సార్ నీ అదే 50,000 ఉంటే ఏదన్నా చిన్నది ఏదన్నా వ్యాపారం పెట్టుకొని బతుకుతా సార్. టీవీ వాళ్ళు అడిగితే నేను ఎక్కడి నుంచి తీసుకొని రావాలా సార్? ఏదైనా దొంగితే తొమ్మితే దాన్ని పబ్లిసిటీ చేస్తారు కానీ మా లాంటి పరిస్థితులు ఎవరు అర్థం చేసుకోరు సార్, బాధలు అర్థం చేసుకోరు సార్. ఇప్పుడున్నది సిచ్యువేషన్లో న్యాయానికి కాలం లేదు సార్, అన్యాయానికి కాలం ఉంది సార్. బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1 ఇయర్ చాలా సెంటియాంట్గా వర్క్ చేశాను సార్. నేను అక్కడ ఉండే వార్డెన్ సార్ కూడా చాలా రకాలుగా నీకు పోస్టింగ్ వస్తుంది బాబు నువ్వు భయపడొద్దని కూడా చెప్పాడు సార్. నాకు సార్ ఇప్పుడు వచ్చే మూమెంట్లోనే నాకు ఈ విధంగా వేధించారు సార్ నన్ను. ఇంకా నేను ఎవరు చెప్పుకోవాలి సార్ నా సమస్య, నేను ఎవరి కోసం బతకాలి సార్ ఇప్పుడు నేను. మళ్ళీ సీఎం గారిని కలవడం కానీ సీఎం అపాయింట్మెంట్స్ కానీ ఏమైనా తీసుకోవడం జరిగింది? సీఎం సార్ని కలిసేదానికి పత్తికొండ గుడికి వెళ్ళాను సార్. జగన్ గారిని కలవడానికి వెళ్ళాను సార్. ఒక ఆయన పిలిచుకెళ్ళాడు సార్. ఆయన మాకు ఇప్పుడు ఆయన పేరు వచ్చేసి నాయుడు కాదు సార్, ఆయన కూడా దేవుడే సార్. ఆయన పేరు వచ్చేసి చిప్పిగిరి జడ్పీటీ సిరిపాక్షి సార్, కర్నూలు నంద్యాల జిల్లా పంచాయతీ జోనల్ ఇన్ఛార్జ్ సార్. ఆయన చాలా ప్రయత్నం చేసినాడు సార్. ఇంకా ఆయన సార్
ఈయన పేరే సార్, చిప్పిగిరి జడ్పిటిసి సార్, కర్నూలు నంద్యాల పంచాయతీ జోనల్ ఇన్ఛార్జ్ సార్. ఈయన సర్వ ప్రయత్నాలు చేసినాడు సార్ మీకోసం, నా కోసం కల్పియాలని చెప్పి పత్తికొండకి చాలా ప్రయత్నం చేసినాడు సార్. అక్కడ లోకల్ ఎమ్మెల్యేకి పత్తికొండ సిరిదేవ అమ్మకు చెప్పి ఈయనని ఈయన పార్టీలోనే ఈయన కలవనీళ్ళే ఈయనకే కలవనీయడం లేదు సార్. అందువల్ల దగ్గరకు వచ్చిన టైంలో నాకు మళ్ళీ మిస్ అయిపోయింది సార్ కలిసేదానికి. పాస్ కూడా ఇచ్చినారు సార్ కలిసేదానికి, సీఎం గారిని సీఎం గారిని కలిసేదానికి పాస్ కూడా ఇచ్చారు సార్ నాకు. ఎలిఫెంట్ దగ్గర కలిసేదానికి నాకు ఇవ్వలేదు సార్, ఇది విఐపీ పాస్ ఇచ్చారు సార్, కూర్చునేదానికి ఇచ్చినారు సార్, మాట్లాడడానికి ఇవ్వలేదు సార్. ఆయన అదే బాధపడ్డాడు సార్, నాకు పర్మిషన్ లేకుంటే మన లే బాబు, కనీసం నీదైనా పని అవుతుంది, నీ ఏదో సమస్య, నువ్వైనా బాగు, ఎన్నో సమస్యలు వదిలిదొక్కొని వచ్చినావు, పని అవుతుందని చెప్పి నా కోసం చాలా ప్రయత్నం చేసినాడు సార్. తీరా ఎలిఫెంట్ పాస్ లేదని చెప్పి విఐపీ పాస్ ఇచ్చి అక్కడ పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతే పోలీసు వాళ్ళు ఎంబడి నుంచి వచ్చి నువ్వు వెళ్ళిపోవాలి బాబు అని చెప్పి నన్ను తీసుకొని బయటకు వచ్చేసారు.